జిల్లాలో ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఓం శక్తి శక్తిపీఠం ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు గురువారం భవానీ మాలధారణ చేశారు. 1994లో 3 గురుభవానీలతో ప్రారంభమైన ఓం శక్తిపీఠం ఈ సంవత్సరంతో 31 సంవత్సరాలు పూర్తి చేసుకుందని పీఠం గురువు వెంకటరమణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన పీఠాలలో 3వ శక్తిపీఠంగా పేరుగాంచిందని అన్నారు. ఈ శక్తిపీఠంలో మాలలు ధరించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని, ఈ శక్తిపీఠంలో మాల ధరించి ఈ 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భవానీ భక్తుల ప్రగాఢ విశ్వాసమని గురువుగారు తెలిపారు. మాల ధరించిన భక్తులకు సకల సదుపాయాలు కల్పించారని, శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణరెడ్డి దంపతులతో కలశ స్థాపన చేసి శ్రీ దుర్గా అమ్మవారిని ప్రతిష్ఠించారని పీఠం గురువు వెంకటరమణారెడ్డి తెలియజేశారు. 1994 సంవత్సరంలో శ్రీ 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 త్రినాథ్ గురుజీ వారి ఆశ్రయంతో ఇక్కడ దేవి పాతంజలి వీరినమ్మ గుడి దగ్గర చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా 1994 సంవత్సరంలో నాతోపాటు ఒక ఇద్దరు ముగ్గురితో మొదలైనటువంటి ఈ పీఠం మరి అలాగా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం అలాగ తిరిగి 20 సంవత్సరాలు బయట తిరిగి 26 సంవత్సరాలు మళ్ళీ యథావిధిగా ఈర్లమ్మ ఆలయానికి చేరుకుని ఈ రోజున అప్పుడు ముగ్గురు వేసినటువంటి ఈ యొక్క పీఠం ఈ రోజున 200 మందితో భవానీలతో 31వ వార్షికోత్సవం మరి దినదాభివృద్ధి చెందుతూ 31వ సంవత్సరంలో గడువు పెట్టింది. ఇది మరి ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అమ్మ జగన్మాత నెరవేరుస్తుంది. ఎవరు కళ్యాణం అవ్వకపోయినా, అలాగే ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం బాగోపోయినా, ఆరోగ్యం బాగోపోయినా అన్ని కూడా నెరవేరుస్తూ మరి ఈ రోజున మంచి ప్రదర్శించింది. ఇది 31వ సంవత్సరం జరుగుతుంది. మేము మాల వేసుకునే ప్రతి సంవత్సరం కూడా మాల వేసుకుంటున్నాం. అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతున్నాయి అండి. మేము భవని మాత్రం అందరూ కూడా దిగ్విజయంగా ఈ మాలధారణ పూర్తి చేసుకుని ప్రతి సంవత్సరం కూడా అనుకున్న పనులతో అన్ని దిగ్విజయంగా జరుగుతున్నాయి అండి. ఈ సంవత్సరం మా అమ్మాయికి మ్యారేజ్ కూడా అవ్వటం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉదయం 10 గంటలకే నామపారాయణతో అమ్మవారిని ఎంతో సంతోష పెడుతూ దిగ్విజయంగా జరగాలని, అందరి కోరిక కూడా నెరవేరాలని ఆ తల్లిని కోరుకుంటూ. మాది ఓంశక్తి సత్సంగం, 31వ సంవత్సరం శక్తిపీఠం అండి. మా శక్తిపీఠాన్ని త్రినాథ్ గురుజీ గారు ఏర్పాటు చేశారండి, వెంకటరామారెడ్డి గురువు గారు ఏర్పాటు చేశారండి. మేము ఇక్కడ మాల వేసుకోవడం వల్ల చాలా ఆనందంగా అమ్మవారి ఉత్సవాలన్నీ జరుపుకుంటున్నామండి. మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయండి. సంతానం కావాలన్న వారికి సంతానం, గృహం కావాలన్న వారికి గృహం, పెళ్లి కావాలన్న వివాహం కావాలన్న వారికి వివాహం, అలా అన్ని కోరికలు కూడా అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. అన్ని కోరికలు నెరవేరుతున్నాయండి. అందరం కూడా ప్రతి సంవత్సరం ఎంతో వేడుకగా ఆనందంగా ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుపుకుంటున్నామండి. మన దేశం మనం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని, అందరం ఆనందంగా అమ్మ బిడ్డలుగా కలిసిమెలిసి ఐకమత్యంగా ఆనందంగా జీవించాలని వెంకటరామనారెడ్డి గారి గురుభవాని గారి ఆధిపత్యంలో మన గురుభవ త్రినాథ్ గురుజీ గారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం అందరం కూడా అందరూ పేరు పేరున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐకమత్యంతో ఎంతో ఆనందంగా ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుపుకుంటున్నామండి. చాలా చాలా ఆనందంగా జీవిస్తున్నామండి. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బండచెరువు పరిసర